హలో అండి. సో ఈరోజు అయితే నేను మా బాబుది మార్క్స్ లిస్ట్ మీద అయితే షేర్ చేసుకుంటున్నాను. మార్క్స్ లిస్ట్ అని కాదు, క్లాస్లో సెకండ్ వచ్చాడని చెప్పేసి నేను కొంచెం హ్యాపీనెస్తో చూపిద్దామని చెప్పి. సో నేను ఇది ఓన్లీ సర్టిఫికేట్ ఏమో అనుకున్నాము ఫస్ట్, బట్ పూర్తిగా చదివిన తర్వాత అయితే అర్థమైందనమాట. దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ మాస్టర్ ఆర్ మిస్ సొంటి సత్య వెంకట్ ఆదిత్య ఆఫ్ క్లాస్ 2 ఆఫ్ బ్రాంచ్ ఈజ్ అవార్డెడ్ సెకండ్ క్లాస్. సెకండ్ అంటే మొత్తం ఈ బ్రాంచ్లో సెకండ్ వచ్చాడు అనమాట. సో మా బాబు సెకండ్ క్లాస్లో, సో ఆన్లైన్ ఎగ్జామ్స్ అయినా కూడా ఇంత బాగా రాశాడు. ఆన్లైన్ కదా, ఆఫ్లైన్ పెట్టారనమాట. ఫస్ట్ త్రీ ఎగ్జామ్స్ ఆన్లైన్ పెట్టారు, తర్వాత ఆఫ్లైన్ పెట్టారు. బట్ ఆన్లైన్లో పెట్టిన దానికన్నా ఆఫ్లైన్లోనే చాలా బాగా రాశాడంట ఎగ్జామ్స్. సో మార్క్స్ లిస్ట్ కూడా షేర్ చేశారు. సో A1 గ్రేడ్ వచ్చింది. సో అందుకని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో టోటల్ 200కి 198 వచ్చాయన్నమాట. టోటల్ కంప్లీట్ మనకి 500 అట్లా ఉంటుంది కదా, సో వీళ్ళకి 200 అన్నమాట. A1 గ్రేడ్ వచ్చింది. సో ఇదిగో he makes a sincere effort and works hard in class and petaru he has performed well done in academic year and kuda rasichar anamata progress report lo. So chaala happiness anamata, happy feeling anamata naku idi. So chaala bayapaddamo offline exam kada ippati daaka. Main entante కిడ్స్కి ప్రీ స్కూల్ అంతా కూడా వాళ్ళకి ఎంజాయ్ చేసేసే పార్ట్. సో టర్నింగ్ పాయింట్ ఇంకా ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ ఫస్ట్ క్లాస్ నుంచే వీడికి ఆన్లైన్ అనమాట ఈ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల. బట్ ఆన్లైన్ అయినా కూడా ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో అంటే మనల్ని కొంచెం డౌట్ ఉన్నా అడుగుతూ ఉంటారు, రాసుకుంటూ ఉంటారు. బట్ ఆఫ్లైన్కి వెళ్ళి ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుందో తెలీదు. అదే ఫస్ట్ టైం చూసి ఫేస్ చేసి ఇలా రాశాడంటే నాకు చాలా హ్యాపీ అయ్యింది అన్నమాట. సో వాడికి కొంచెం ఏదైనా పార్టీ లాంటిది ఇవ్వాలి కదా, సో అందుకని చెప్పేసి వాడికి అయితే ఆటా నూడిల్స్ చాలా ఇష్టం అని చెప్పేసి ఆటా నూడిల్స్ అయితే చేశాను. సో ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అలాగే మెయిన్ బేబీ వెయిట్ గెయిన్ అయ్యే ఒక ఇంపార్టెంట్ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను కమింగ్లోను. నచ్చితే మీరు అది కూడా చూడండి, ట్రై చేయండి. సో చాలా హ్యాపీ మూమెంట్. సో లెట్ సెలబ్రేట్. సో ఈలోపు నేనైతే ఆనియన్స్ అవి కట్ చేసేసుకుని పెట్టుకున్నాను అనమాట. నేను పతంజలి ఆటా నూడిల్సే యూజ్ చేస్తాను. నేను ఇందులోకి వన్ టమాటా అలాగే యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత, డీప్ ఫ్రై అయిన తర్వాత కొంచెం నూడిల్స్ అనేవి అందులో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ వన్స్ ఒకసారి ఫ్రై చేసేసి నూడిల్స్ని, అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటాను. కొంచెం సాల్ట్ అలాగే 1 పచ్చిమిర్చి చేస్తాను టేస్ట్ కోసం అనమాట. కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది, కొంచెం పచ్చిమిర్చి చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. సో వాళ్ళు ఒక ఎచీవ్మెంట్ చేసినప్పుడు మనం వాళ్ళకి నచ్చింది ఏదైనా ఫుడ్ ఇచ్చామంటే వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం వాళ్ళకి మన దగ్గర అవుతాం అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అందుకని చెప్పేసి ఇదేముందండి ఇన్స్టెంట్గా చేసుకునేదే, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అంతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాటర్ అయితే బాగా ఎంత మునిగేదాకా వాటర్ అయితే పోసేసుకున్నాను అనమాట. సో ఇంకా మ్యాగీ ప్యాకెట్స్ అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. నాకు పతంజలి నూడిల్స్ అయితేనే నచ్చాయి అనమాట. సో నాకు మ్యాగీ అవి ఏమీ నచ్చలేదు, నేను చాలానే ట్రై చేశాను. బట్ నాకు పతంజలి ఆటా నూడిల్స్ నచ్చినంతగా ఇంకేమీ నచ్చలేదు. సో మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్, చాలా బాగుంటుంది ఇది టేస్ట్ అనేది. సో జస్ట్ ఒక 5 మినిట్స్ to 10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేయడమే అంతే. చాలా టేస్టీగా ఉంది ఈసారి. సో చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయింది అనమాట. సో ఈ కొంచెం మనకి అది ఉడికిన తర్వాత అయితే ఇంకా లిడ్ అనేది క్లోజ్ చేయనవసరం లేదనమాట. సో లిడ్ క్లోజ్ చేస్తే ఏంటంటే ఆ మసాలా అంతా దానికి మ్యాగీకి పడుతుంది అంతే. సో ప్లేట్లో సర్వ్ చేస్తాను.
ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టాను అనమాట. మా హస్బెండ్కి అయితే ఆనియన్స్తో తిన్న ఇష్టం అని చెప్పేసి, నాకు మా బాబుకి అండ్ మా హస్బెండ్కి అంతే. సో చిన్న బాబుకి ఏమో వెయిట్ గెయిన్ రెసిపీ చూపిస్తానని చెప్పాను కదా, సో ఆ రెసిపీ అయితే చేశాను అనమాట. మేము ఏదైనా తింటుంటే మళ్ళీ వాడు కూడా అడుగుతాడు కదా, సో ఇది ఓన్లీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ప్లస్కే తప్ప అంత అండర్ బిలో ఏజ్కి అయితే పెట్టకూడదు కదా అందుకని చెప్పి. సో చాలా ఎమ్మీ ఎమ్మీగా అనిపించింది చాలా రోజుల తర్వాత తినడం వల్ల. ఏంటో మరి చాలా టేస్టీగా అనిపించింది. సో పక్కన ఉన్న మెస్సి కొంచెం అవాయిడ్ చేయండి. రెడీ అయిపోయింది, ఇంకా హాట్ హాట్గా తినేయడమే. సో ఇప్పుడు వచ్చేసరికి వెయిట్ గెయిన్ రెసిపీ చూపిస్తున్నాను. జీడిపప్పు అలాగే బాదం కొంచెం ఖర్జూరం నేను వాటర్లో ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి అటుకులు. అటుకులు వచ్చేసరికి 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది, ఒక 15 మినిట్స్ అయినా సరిపోతుంది. అటుకులు అనేవి బాగా స్క్వీజ్ చేసేసి మనం మిక్సీ జార్లో అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. సో మిక్సీలో యాడ్ చేసుకునేటప్పుడు మనం నానబెట్టిన వాటర్ కూడా అందులో యాడ్ చేసుకున్నాం అనుకోండి, సో చాలా బలమట. డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకున్న వాటరు. సో పక్కనైతే కొంచెం బాయిలింగ్కి మిల్క్ అయితే పెట్టుకున్నాను. అది కాచి చల్లార్చిన పాలు అయితే ఒక్కసారి వేడి చేసుకుంటే సరిపోతుంది. సో లేదంటే బాయిల్ చేసుకోండి మిల్క్ అనేది. కొంచెం ఇలాగా కొంచెం మిల్క్ అనేది కొంచెం బాయిల్ అయిన తర్వాత పేస్ట్ అంతా అందులో వేసేసుకొని అది ఒక సిర్లాక్ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా బాగా కలుపుతూ దాన్ని మగ్గించుకోవాలన్నమాట. ఎవరికైనా టేస్ట్గా కావాలి అనుకుంటే, స్వీట్నెస్ లేదే తిన్నారు అని అనుకుంటే కొంచెం పటికి బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకోండి. లేదంటే లాస్ట్లో కొంచెం చల్లారాక హనీ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను 1 ఇయర్ ప్లస్కి చూపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. సో 1 ఇయర్ బిలో అయితే వాళ్ళ డైజెషన్ బట్టి మీరు చూసుకుని పెట్టుకోండి. సో నేనైతే 1-1.5 మంత్కి చెప్తున్నాను. సో ఇలా ఎవరు ఇలా ఇష్టపడరు అనుకునే వాళ్ళు అయితే కొంచెం ఇందులో బనానా ప్యూరీ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే బనానా ప్యూరీ యాడ్ చేస్తున్నాను. సో ఈ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయింది చూసారు కదా, ఒక సిర్లాక్ కన్సిస్టెన్సీలా ఉంటాలన్నమాట చూడ్డానికి. ఇది బాగా చల్లారాక అప్పుడు బనానా ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. సో చల్లారడానికి కొంచెం వాటర్ పెట్టుకొని అందులో ఈ బౌల్ పెట్టేసారంటే కూలింగ్ వాటర్లో మనకి ఇమీడియట్గా చల్లారిపోతుంది. సో చల్లారిపోయిన తర్వాత మాత్రమే బనానా ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇందులో ఖర్జూరం వేశాను, అన్నీ వేశాను కాబట్టి చాలా వెయిట్ గెయిన్ వస్తుంది. సో సెకండ్ రెసిపీ చూపిస్తున్నాను వెయిట్ గెయిన్ అనమాట. సో బటర్ అయితే తీసుకున్నాను నేను, బటర్తో దోశ అనమాట. ఐదర్ మనం పప్పు బియ్యంతో దోశ వేస్తాం కదా, సో ఆ దోశ అయినా ఓకే, లేదంటే ఆటా దోశ అయినా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలకి. సో చాలా వెయిట్ గెయిన్ అవుతారు, కొంచెం వాళ్ళకి హెల్దీగా ఉంటుంది, మనం అన్నీ ఇచ్చినట్టు అవుతుంది బటర్ ఇస్తే కూడా. నేనేంటంటే ఏదో ఒక రకంగా మనం వాళ్ళకి ఫుడ్ అనేది వెళ్ళాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో మనం ఆయిల్ కొంచెం అవాయిడ్ చేసి ఘీ కూడా అవాయిడ్ చేయండి, కొంచెం బటర్ అనేది వేస్తే వాళ్ళకి కూడా కొంచెం టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది దోశ అనేది. నేను ఇలా ఆటా దోశ వేస్తాను, ఆర్ ఇలాగ పప్పు బియ్యం దోశ కానీ, ఆర్ అటుకులతో ఇందాక చేసిన పేస్ట్తో అయినా సరే మనం కొంచెం అందులో వాటర్ అనేది యాడ్ చేసుకుని వాళ్ళకి దోశ కింద వేసి పెట్టచ్చు అనమాట. సో చాలా బలం, చాలా వెయిట్గా అవుతారు. సో ఎండాకాలం కాదు కానీ పాలు ఇమీడియట్గా విరిగిపోతున్నాయి, ఊరికే కూలింగ్ సరిపోతే ఫ్రిడ్జ్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. సో దోశ అనేది ఫ్లిప్ చేసేసుకోవడమే, పైన కొంచెం బటర్ వేసుకొని ఫ్లిప్ చేసుకోవడమే, ఇంకోవైపు కూడా ఈజీగా కాలిపోతుంది అనమాట. సో చాలా వెయిట్ గెయిన్ అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్. మెయిన్ వాళ్ళకి ఈ ఏజ్లో కావాల్సినంత ఫుడ్ మనం ఇచ్చామనుకోండి, అలానే వాళ్ళ టైమింగ్స్కి తగ్గట్టుగా ఇవ్వాలన్నమాట. మళ్ళీ ఓవర్గా మనం బాబోయ్ వెయిట్ గెయిన్ అయిపోవాలి, వాళ్ళు ఒళ్ళు రావట్లేదు, సన్నగా ఉన్నారు, ఇలా ఏం బెంగలు లేకుండా ఈజీగా మనం ఇచ్చే ఫుడ్ ఇస్తే చాలు వాళ్ళకి కంపల్సరీగా వెయిట్ గెయిన్ అనేది అవుతారు. సో ఇందులో నేను లైన్ డేట్ సిరప్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది కూడా 1 ఇయర్ ప్లస్ 1.5 మంత్స్కి యూజ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను, కొంచెమే అనమాట. సో ఎక్కువ పడిపోయింది బట్ అంత పెట్టాను, కొంచెం యూజ్ చేస్తున్నాను. సో చాలా మంచిది ఇది కూడా పిల్లలకి.
మీరు అంతగా ఘీ అలవాటు ఉంది అనుకుంటే పైన కూడా కొంచెం ఘీ అనేది అద్దుకుంటూ పెట్టచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్ అనమాట. సో నేనే ఇదంతా వన్ డేలో షూట్ చేసింది కాదులేండి, నేను ఇలా బిట్స్ బిట్స్గా చూపిస్తున్నాను అంతే. సో కోకోనట్ వాటర్ అనేది కూడా ఎండాకాలంలో చాలా మంచిది పిల్లలకి. కోకోనట్ వాటర్ వాళ్ళకి ఏంటంటే డైజెషన్ కూడా పెంచుతుంది అనమాట కోకోనట్ వాటర్. సో అది తాగారంటే వాళ్ళకి నిజంగా కొంచెం ఆకలి అనేది కూడా అంత వేయదు. సో ఈ ఎండాకాలం వాటర్కి వాళ్ళకి నోరు డ్రై డ్రైగా అయిపోతుంది, ఏడుస్తూ ఉంటారు. సో అలా అవన్నీ కంట్రోల్ చేయడానికి కోకోనట్ వాటర్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ లోపు హాల్ చూసారా ఎలా చేసేసారో, నేను ఇవన్నీ చేసుకొని మళ్ళీ హాల్ క్లీన్ చేసుకోవాలన్నమాట. అలా మెస్సీగా ఉందని ఏమనుకోద్దు, అంత మెస్సీగా లేదు బట్ అలా కనపడుతుంది అంతే. సో ఇది వచ్చేసరికి మా ఫస్ట్ బాబు చిన్నప్పటి వీడియో అనమాట. సో జస్ట్ ఫర్ ఫన్గా ఇది యాడ్ చేశాను సరదాగా చూపిద్దామని చెప్పేసి. సో చాలా ఎగ్జైట్ అయ్యాడు అనమాట వాడు దానికి. ఇవాళ నాకు ఈ ప్రౌడ్ మూమెంట్. సో ఇది కూడా కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది వీడియో కనిపించేసరికి. సో అంతే, ఇంకొక వీడియో కూడా అటాచ్ చేశాను సో చూడండి. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసరికి సేమ్ నేమ్ ఉంటుంది, వర్ధని తెలుగు వ్లాగ్స్ అని. సో నన్ను ఇక్కడ ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ప్లీజ్ డూ ఫాలో. ఇది వచ్చేసరికి వైజాగ్లో మేము ఉండేటప్పుడు వీడియో అనమాట. నేను అప్పుడు కూడా ఇలా వీడియోస్ తీసుకునేదాన్ని, ఎందుకో నాకు తెలియదు. సో అప్పుడు నాకు ఇంత నాలెడ్జ్ లేదు, ఇలా స్టార్ట్ చేయాలి అని ఒక ఇది అది అనిపించలేదన్నమాట. సో ఇప్పుడు ఎందుకో కొంచెం బాగా అనిపిస్తుంది నాకు, వీడియోస్ మీ ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది, అలాగే ఒక సబ్జెక్ట్ చూడాలి ఇలాగ అలాగని చాలా ఇంటెన్షన్స్ ఉంటున్నాయి అన్నమాట. బట్ పిల్లలతో అవ్వాలి కదా అని చెప్పి సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసరికి కాస్ట్ ఫ్రీయే కదండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.